హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇన్నిసార్లు థ్యాంక్స్ జనరల్గా చెప్పమండి మొదట్లోనే, కాకపోతే ఈ సినిమా డిమాండ్ చేసింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. బేసిక్గా ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ అని చెప్తాం, కానీ సో మన సినిమాకి మాత్రం ముందుగా థ్యాంక్ యూ చెప్తూ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఎక్కువసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద ఇంటర్వ్యూ. దిల్ రాజు గారు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మా చైతూ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరు, అండ్ అప్పటికి ఇప్పటికీ చైతు గారిలో ఏం డిఫరెన్స్ గమనించారు చెప్పండి. మాకంటే మాకు తెలుసు, అండ్ మీరు పర్సనల్గా ఇంకా బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి యూ విల్ నో ద ప్రాపర్ డిఫరెన్స్. అంటే యాజ్ ఏ హీరోగా తను చాలా గ్రో అయ్యాడు. సో ఎస్పెషల్లీ థ్యాంక్ యూలో ఈజ్ ఏ 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 3 క్యారెక్టర్స్ కూడా వేరియేషన్స్ కానీ ఈజ్ ఏ లుక్స్ కానీ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ లాట్ చేంజెస్ అన్నట్టు. అండ్ పర్సనల్గా నాకు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు, ఇది నాకు చాలా ఇష్టమైన పర్సన్. మామూలుగా చైన్ చూసిన వెంటనే చాలా సైలెంట్, కామ్, ఎక్కువ మాట్లాడరు. అంటే ఇంటర్వ్యూస్లో కూడా నార్మల్గా అడిగిన దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు, కానీ ఎక్స్ట్రా అట్లా ఇప్పుడు మాట్లాడరు. సో ఇస్ ఇట్ ద సేమ్ థింగ్ రాశి మన సినిమా సెట్లో కూడా అలాగే ఉన్నారా? హిస్ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ సేమ్. ఓకే, సో చై నిజంగా ఈ టీజర్ చూసిన తర్వాత టైటిల్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్, మాకు అర్థం కాలేదు. టీజర్ ఇస్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్, ఎందుకంటే ఆ ఫస్ట్ కొంచెం చూసినప్పుడు జోష్లో మిమ్మల్ని చూసిన ఫీలింగ్ నాకు కలిగింది. అంటే కొంచెం అలా, అంటే కొంచెం అలా ఫైటింగ్ చేసినప్పుడు బ్లాక్ టీషర్ట్లో అది చేస్తారు కదా, అంటే కొంచెం బాయ్స్, అంటే కాలేజ్ టైం, అంటే ఒక యంగ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైంలో బాయ్స్ ఎలా ఉంటారు ఆ టైప్లో అనిపించింది. అండ్ మొత్తం వేరియేషన్తో తన అంటుంది కదా ఒక డైలాగ్, యూఆర్ వెరీ సెల్ఫ్ సెంట్రిక్ అనేసి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి డబ్బున్న ఒక మనిషి, ఒక పర్సన్ క్యారెక్టర్. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా యూ హ్యావ్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద క్యారెక్టర్, ఇదేంటి హౌ, అంటే ఎలా విక్రమ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హౌ మీకు ఏం నచ్చింది క్యారెక్టర్లో? అంటే అభిరామ్ జర్నీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అభిరామ్ జర్నీ బాగా నచ్చింది. అభిరామ్ ఈ సినిమాలో ఒక స్కూల్ 15-16 ఇయర్ ఓల్డ్ కుర్రోడ్ నుంచి ఆల్మోస్ట్ 35-36 టైంలో యుఎస్కి వెళ్ళి ఒక యాప్ ఏదో యాప్ ఐడియా అనుకొని అది లాంచ్ చేసి అది వరల్డ్ ఓవర్ సక్సెస్ అయ్యి ఒక పెద్ద మిలియనర్ అవుతాడు. ఆ టైంలో ఏదో ఒక విషయం వల్ల లైఫ్లో అన్నీ కోల్పోతాడు. తనకున్న ప్రేమ, కంపెనీ, ఏదైతే తన చుట్టూ ఉందో ఎవ్రీథింగ్ యూ విల్ లూజ్. సో ఒకసారి లైఫ్లో ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి నేను ఎక్కడ తప్పు చేశాను, నేను తప్పు చేశానా లేదా, అండ్ ఆ పాటికి తను బాగా ఈగోయిస్టిక్గా, స్టబర్న్గా, యారగెంట్గా తయారవుతాడు తన సక్సెస్ వల్ల. సో తను మళ్ళీ బ్యాక్ వెళ్ళి తన రూట్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, తన సక్సెస్కి రీజన్ ఏంటి, తన లవ్ తన్ని ఎలా సపోర్ట్ చేసింది, ఈ రియలైజేషన్ ట్రాక్లోకి వెళ్తాడు. సో నాకు ఈ జర్నీ బాగా నచ్చింది. లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అంటే లవ్ మీ లైఫ్ని చేంజ్ ఎలా చేంజ్ చేసింది. హౌ కెన్ ఐ కనెక్ట్ మై సెల్ఫ్, ఇది ఓన్లీ నాట్ లవ్ స్టోరీ, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అంటే బేసిక్ ఇస్ ఏ లవ్ స్టోరీ, లవ్ అనేది మెయిన్, బట్ ఇస్ ఎ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ. సో బ్యాక్ డ్రాప్ లో లవ్, కొన్ని స్టేజ్ లో స్కూలు, కాలేజ్ లైఫ్, ఇట్లా లేయర్స్ ఉంటాయి. జర్నీ అండ్ యూఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో అభి మెయిన్ రూట్, చెట్టు